ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఇవాళ రేపు శనివారం, ఎల్లుండి, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది. భారీ వర్షాల ప్రభావంతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యాసంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారీ వర్షాలు కానీ తేలికపడ్డ వర్షాలు కానీ ఇప్పుడల్లా వదిలిపెట్టేటట్టు కనబడట్లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వర్షాలతో అతలాకుతలం అయిపోయి పేదవాడి నడ్డు విరిచిన పరిస్థితి అయితే ఈ సంవత్సరం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం వర్షాలు పడుతున్న పట్ల రైతులు కుదేలయ్యి ఆ రైతులు ఆ రోడ్డును పడుతున్నారు అంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పేద మధ్యతరగతి కుటుంబాలు రెండు వర్గాలకు సంబంధించి రైతులు కానీ ఇటు మధ్యతరగతి కుటుంబాలు కానీ ఆ ఇద్దరు పరంగా చూసుకుంటే ఇద్దరు కూడా భారీ వర్షాల నేపథ్యంలో రైతులు రోడ్డు పడిన పరిస్థితి ఉంది. మధ్యతరగతి కుటుంబీకులు రోడ్డును పడిన పరిస్థితి ఉంది. 5-10 రూపాయలకు కూడా ఆ పక్కన అక్కరకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడల్లా వర్షాలు ఆగే పరిస్థితి కనబడట్లేదు. వర్షం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తమ బతుకులు అన్యాయం అయిపోతాయా అంటూ కూడా ఆ రైతులు ఆందోళనగా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాల కారణంగా లక్షలాది కుటుంబాలు కూడా ఆ రోడ్డును పడిన పరిస్థితి ఉంది. అవి ఇంకా కోలుకోకముందే మరలా ఆ వర్షాలు పడటం, మరలా కొత్త ప్రదేశాలలో తుఫానులు రావటం, మరలా కొత్త ప్రదేశాలలో భారీ వర్షాలు పడటం, మొత్తానికి ఆ రైతన్నని ఆదుకునే పరిస్థితి లేనట్టు ఈ సంవత్సరం కనపడతా ఉంది. రైతులు ఈ సంవత్సరం కుదేలయ్యే పరిస్థితి ఉంది. రైతులకు అన్యాయం జరిగే పరిస్థితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ పంట కోతకొచ్చి ఆ నవంబర్ నెలలో పంట కోతకొచ్చి పంట అమ్ముకునే సమయంలో పంట కోత కాసి కాపు కాసిన పంటని కోత కోసి ఆరబెట్టుకునే సమయంలో ఈ వర్షాలు సూచించడం ఒకసారిగా రైతులందరూ కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఆ ఇప్పటికే ప్రకాశం, కర్నూలు, నెల్లూరు వైపు కూడా వర్షాలు పడి రైతులందరూ కూడా అన్యాయం అయిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆరబెట్టుకున్న పంటపై వర్షం పడటంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పంట కోత కోసి ఆరబెట్టుకునే సమయంలో భారీ వర్షాలు పట్టడం పట్ల ఆ రైతులందరూ కూడా దిగాలు చెందుతున్న పరిస్థితి ఉంది, ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది, ఆ రోడ్డును పడే పరిస్థితి ఉంది. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల పాటు ఈ వర్షాలు తగ్గే అవకాశాలు కనపడట్ల దాదాపు 2-3 రోజుల పాటు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఈ వర్ష సూచన ప్రభావంతో రైతులు ఇటు పక్క పేద మధ్యతరగతి కుటుంబాలు రెండు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ఇంకొక 2-3 రోజులు కురుస్తాయని కూడా తెలుపుతా ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందని చెబుతున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ ఎండి కూర్మనాథ్ ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ, రేపు, శనివారం, ఎల్లుండి, ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండొద్దని, రైతులు ఎక్కడ కూడా అజాగ్రత్తతో ఉండొద్దని, పంట కాపు కాసుకుంటుండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కానీ అధికారులు కానీ హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అలాగే అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారీ వర్షాల ప్రభావంతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు గాని వాతావరణ శాఖ గాని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది సందీప్.